అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కంపేట మండలంలో నేడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేపట్టిన సర్పంచులు అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఈ దీక్ష చేపట్టిన కారణం. అందరికీ నమస్కారం అండి. నా పేరు తామర సత్యనారాయణ, అల్లూరు సీతారామ జిల్లా ఉక్కంపేట మండలం అండీబ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను. మరి ఏదైతే గతంలో గత 12 తారీఖు నుంచి మరి ఇవాళ 6వ రోజు ఇక్కడ దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఏదైతే సర్పంచులకి పంచాయతీలో రావాల్సినటువంటి 14th ఫైనాన్స్ అలాగే 15th ఫైనాన్స్ సంబంధించి ఆర్థిక సంఘం నిధులు మరి పంచాయతీల్లో పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలనేసి మేము గత 6 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ మేము ఉక్కంపేట మండల కూడలిలో ఇవాళ సర్పంచులు అలాగే అఖిల పక్షం అందరు కలిపి కూడా ఇవాళ శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది. మరి ఇన్ని రోజులైన ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు, మొద్దు నిద్రపోతుంది. సర్పంచులు ఏదైతే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు పంచాయతీ ఖాతాల్లో జమ చేసేంత వరకు కూడా మేము సర్పంచులందరినీ కూడా మద్దతు కూడగట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మేము పోరాటాన్ని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామాల్లో మౌలిక వసతులు అన్నీ ఏర్పాటు చేయాలంటే మాకు కావాల్సిన నిధులు మాకు సమకూర్చితే మేము ఏదైనా చేయగలం. అలాగే గ్రామాల్లో అయితే వీధి దీపాలు కానీ పారిశుద్ధ్యం చేయాలైనా అలాగే డ్రైనేజీ ఒక మురుక్కాలు నీట్గా చేయాలైనా సరే ఏదైనా సరే మౌలిక వసతులు వాళ్ళు కల్పించాలంటే పంచాయతీ అకౌంట్లో రూపాయి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 0 ఉంది అందులో. మరి సర్పంచులుగా గెలిచి మేము దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం పల్లెల్లోకి వెళ్తే ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు. సర్పంచులుగా గెలిచి మీరు ఏం చేస్తున్నారంటే కనీసం వాళ్ళకు ఒక వీధి లైట్ ఒక బల్బు కానీ కొనిచ్చే పరిస్థితిలో లేదు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చాలా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఏదైతే 14 ఆర్థిక సంఘం నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు కూడా మాకు ఖాతాల్లో జమ చేసి సర్పంచులకి కావాల్సిన ఫండ్ ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాము. ఏదైతే ఈ నిధులు మాకు సమకూర్చని పక్షంలో మేము మరి కోర్టును కూడా ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ ఆయా గ్రామాల గిరిజనుల సమస్యలు తీసుకున్నారు, మీరే సమస్యలు ఉన్నాయని చెప్పి రోడ్డు ఎక్కడ వల్ల అక్కడ అభివృద్ధి శూన్యమేమో. గతంలో స్వాతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాలు అయింది. గతంలో ఏనాడు కూడా ముఖ్యమంత్రి ఇలాంటి పాలన చేయలేదు. మేము సర్పంచులకు గెలిచి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఎన్నడూ కూడా ఇలా చూడలేదు. గతంలో కూడా టీడీపీ హయాంలో మంచి పాలన జరిగింది, కాంగ్రెస్ హయాంలో జరిగింది, మరి ఏనాడు చూడలేదు ఇటువంటి వ్యతిరేక పాలన. ఆ సచివాలయాలు తీసుకొచ్చి కనీసము ఆ వాలంటీర్కి ఉన్నటువంటి పేరు కూడా సర్పంచులకేది. ఇలాంటి ఈ పరిస్థితి మరి దాపరించడం చాలా బాధాకరమైన విషయం. పల్లెల్లో ఏది చేద్దామని కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇవ్వాల్సిన నిధులు ఇస్తే కనీసం ఈ 2.5 సంవత్సరాలకైనా మేమేదైనా చేయడానికి ఆస్కారం ఉంటుందని సందర్భంగా తెలియపరుస్తుంది. మంజూరు అనేక ప్రాంతాలు కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా ఏదైతే గడప లోపల సంక్షేమం ఉందని మరి ప్రభుత్వ పెద్దలు వారు కూడా చెప్తున్నారు. గడప బయట దాటితే కనీసం సీసీ రోడ్డు కానీ డ్రైనేజీ కానీ లేదంటే ఒక రోడ్డు సమస్య కానీ త్రాగునీరు కానీ ఏది కూడా అసలు సక్రమంగా అందట్లేదు. ఎందుకంటే అది కూడా దాదాపు అమ్మఒడిని ఇస్తున్నారు. దాదాపు 70-80 లక్షల మంది ఉంటే కేవలం 44 లక్షల మందికే కుదించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా కానీ ఏది కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వీళ్ళు కలిబొల్లి మాటలు చెప్పి మేమే ఇస్తున్నామనేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారని ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి మరి త్వరలో ఆయన గద్దె కూడా దింపుతారని మేమైతే ఆశిస్తూ ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు మీకు ఏమైనా సమాచారం ఇచ్చి వెనక్కి తీసుకున్నారా రాష్ట్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏదైతే 14 ఆర్థిక సంఘం నిధులు అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు గతంలో మేము సర్పంచ్ గెలిచిన వెంటనే సుమారు 1-2 నెలల దాకా మా అకౌంట్లో ఉండింది. కనీసం సర్పంచ్ తీర్మానం కానీ ఏది లేకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పంచాయతీ అకౌంట్లకు ఉన్నా సరే ఈ భారత రాజ్యాంగం ప్రకారం అలాగే 73వ 74వ రాజ్యాంగం సవరణ ప్రకారం సర్పంచ్ ఒక తీర్మానం చేస్తేనే అందులో ఉన్నటువంటి ఫైనాన్షియల్గా తీయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ఏ విధంగా ఆలోచించి అలా అనాలోచితంగా ఆలోచించి ఆ సీసీ బిల్లు పేరిట చెప్పి మరి దొంగలించడం ఇది చాలా బాధాకరమైన విషయం. అది కేవలం కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అంటే అది కాదు, కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు ఇస్తున్నటువంటి మరి ఫైనాన్షియల్ని దొంగిలించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందువల్ల ఇవాళ
చూస్తున్నాము. అనేక మంది సర్పంచులు కూడా రోడ్డు మీదకి వచ్చి భిక్షాటన చేసుకొని కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ అలాంటి పరిస్థితులు వచ్చేస్తుంది. రాబోయే రోజుల్లో మేము కూడా ఎలాగా తయారవుతామో మాకే తెలియదు. పరిస్థితులు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కాబట్టి దీన్ని ప్రజలు కూడా గమనించాలి, సర్పంచులు కూడా గమనించి మన యొక్క పోరాటానికి సంఘీభావం తెలిపి ఇంకా ఈ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఇంకా కొనసాగించాలని సందర్భంగా తెలియపరుస్తున్నాం. సర్పంచుల కథనం ప్రకారం 14-15 సంఘ నిధులు వారికి తెలియకుండా అంటే కనీస సమాచారం లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం దోచుకుందని చెప్పిన వాళ్ళు ఆరోపిస్తున్నారు. అలాగే నేడు గ్రామంలోకి వెళ్ళాలంటే గిరిజనులు నిలదీసి అడుగుతున్నారు. మీరు సర్పంచ్ 8 సంవత్సరాలు అయింది కదా, ఏడు చేస్తున్నారు, ఏం అభివృద్ధి అని చెప్పని, ఏం అభివృద్ధి చేస్తున్నారని చెప్పని కూడా అడుగుతానన్నారు. రాబోయే రోజుల్లో మేము ప్రజల దగ్గరికి వెళ్ళగలమా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పని వాళ్ళు వాపోతున్నారు. నిజంగా ఏంటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నేడు కనీస సమాచారం కూడా లేకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా దోచేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సర్పంచులకి నిధులు విడుదల చేసి న్యాయం చేస్తారని వాళ్ళు కోరుతున్నారు. మరి దీనిపై ఎవరు దృష్టి సారిస్తారు, ఈ సమస్యని ఎవరు పరిష్కారం చేస్తారనేది అందరూ వేచి చూడాల్సింది.